హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి తెలంగాణ స్టైల్లో మేము చిక్కుడు గుడాలు ఎలా వేసుకుంటామో మీతో షేర్ చేస్తున్నానండి దానికోసం వచ్చేసి ముందుగా కొన్ని పోటు పెట్టిన మొక్కలు వచ్చేసి ఇవి తీసుకున్నాను అలాగే కొన్ని చిక్కుడు గుడాలు ఉంటాయి కదా ఇవి వచ్చేసి చిక్కుడు పచ్చివి అండి వీటిని ఇలా ఎండబెడతారు వీటిని చిక్కుడు గుడాలు అంటారు అలాగే ఈ పోటు పెట్టిన మొక్కలు చిక్కుడు గుడాలు రెండింటినీ కలిపి తీసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి వీటి రెండింటిని ఇవి వచ్చేసి షాప్లో దొరుకుతాయి మనకు అవైలబుల్గా చూసారా వీటిని వచ్చేసి నేను నైట్ అంతా నానబెట్టాను దాదాపు నైట్ వచ్చేసి సిక్స్కి నానబెట్టాను అలాగే మార్నింగ్ సెవెన్ దాకా నానబెట్టానండి ఈ చిక్కుడు గుడాలు అలాగే మక్క మక్కల్ని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను పొయ్యి మీద ఉడకబెట్టడానికి ముందుగా వచ్చేసి మేము ఒక గిన్నె తీసుకున్నాము ఈ గిన్నెకు వచ్చేసి కొద్దిగా చేతికి బూడిద రాసుకొని ఈ గిన్నెకు ఇలా రాస్తున్నామండి ఇలా గిన్నెకు మనం బూడిద రాసుకోవడం వల్ల మసి అనేది అంటుకోకుండా ఉంటుంది పొయ్యి మీద ఉడకబెట్టినప్పుడు అందు గురించి వచ్చేసి ఇలా ఫస్ట్ గిన్నెకు బూడిద రాటి బూడిద రాసి రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మేము పొయ్యి అంటు పెడుతున్నాము ఈమె వచ్చేసి మా అమ్మమ్మ అండి మా అమ్మ వాళ్ళ అమ్మ చాలా బాగా చేస్తుంది పొయ్యి అంటు చాలా బాగా పెడుతుంది వెనకటి కాలం వల్ల కదా ఇలాకు చాలా తొందరగా వస్తుంది పొయ్యి అంటు పెట్టుకోవడం అందు గురించి వచ్చేసి ఇప్పుడు మేము పొయ్యి అంటు పెడుతున్నామండి ఈ మక్కలు అలాగే చిక్కుడు గుడాలు ఉడకబెట్టడానికి చూసారా గిన్నె కూడా ఆరింది ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ గిన్నెలో వచ్చేసి నేను ఈ చిక్కుడు గుడాలు ఉడకబెట్టడానికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి ఉడకడానికి దాదాపుగా చాలా టైం పడుతుంది నైట్ నానబెట్టాం కదా ఈ నానబెట్టిన ఈ చిక్కుడు అలాగే మొక్కలను వచ్చేసి ఒకసారి బాగా కడిగి తర్వాత వాటర్ పోసి వంపుకోవాలండి ఇందులో చూసారా ఇలా బాగా కడిగి రెండుసార్లు ఉంచింది మా అమ్మమ్మ వచ్చేసి ఎందుకంటే పైన బుర్రలాగా తేలుతున్నాయి కదా ఇవి వచ్చేసి బయటకి వెళ్ళిపోతాయి ఇవి అవసరం లేనివండి అందుగురించి వచ్చేసి ఇవి వంపుతుంది మా అమ్మమ్మ ఇలా చేతితో వడకట్టుకొని వంపుకోవాలి మనకు అవసరం ఉన్నవి ఇందులోనే ఉంటాయండి ఈ పైన వడకట్టిన బుర్రలు అన్నీ ఉన్నాయి కదా వీటిని వచ్చేసి ఇప్పుడు తేజుకి ఆడుకోవడానికి ఒక సైడ్కి పెడుతుందండి చూసారా ఇవన్నీ పిల్లలకు ఆడుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అలాగే ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసినాము ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇందులో వేస్ట్వి ఉంటాయి కదా పైన బుర్ర లాంటివి అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేస్తుంది ఇవి వచ్చేసి మనం దాదాపుగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చూసారా తేజు వచ్చేసి వీటన్నిటితో బాగా ఆడుకుంటున్నాడు ఈ చిక్కుడు గుడాలతో ఇలా ఒకసారి బాగా వాష్ చేసి ఇందులో వాటర్ పోసి పెట్టామండి మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా వాటరు అవి నీరు మరగగానే ఇవి వేస్తామన్నట్టు దానికోసం వచ్చేసి ముందుగా ఇప్పుడు మేము పొయ్యి అంటు పెట్టుకోవడానికి కట్టెలు పెట్టాం కదా ఈ కట్టెల మీద వచ్చేసి కిర్సనాయిల్ వేస్తున్నామండి ఇలా మనం కిరసనాయిల్ వేసుకొని అగ్గిపుల్ల గీసుకుంటే చాలా తొందరగా మంట అనేది వస్తుంది ఈ కాలం వల్ల అయితే ఇలా కిర్చినాయిలు కానీ లేకుంటే అగ్గిపుల్లకా అది సారీ అది కొబ్బరి పీచు కానీ లేకుంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న వస్తువులతోని పొయ్యి అంటు పెడతారు మా అమ్మమ్మ అయితే ఇలా చేస్తుందండి చూసారా మనకు పొయ్యి అనేది అంటుకోవడం స్టార్ట్ అయింది దీనిపైన వచ్చేసి ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదా ఆ గిన్నె పెట్టింది ఈ గిన్నె పెట్టి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని నీళ్లు మరిగిన తర్వాత మనం చిక్కుడు గుడలను యాడ్ చేసుకోవాలండి వర్షిత్ కూడా చూస్తున్నాడు మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూడడానికి తర్వాత వచ్చేసి ఇద్దరు లవితూ అలాగే తేజు వచ్చేసి ఈ చిక్కుడు గుడాలు ఉన్నాయి కదా వీటితో వచ్చేసి డే అంతా ఆడుకున్నారండి దాదాపుగా ఇందులో నుంచి కొన్ని జాలి లాంటి పాత్రలు తీసుకున్నారు అలాగే తేజు వచ్చేసి ఇందులో కప్పు తీసుకున్నాడు ఈ కప్పు తీసుకొని ఇలా జాలితోని ఈ చిక్కుడు గుడాలను ఇందులో వేసుకున్నారండి చిక్కుడుకాయలు ఎక్కువగా కాసేటప్పుడు పచ్చివి తీసుకొని వీటిని ఎండబెడతారు వీటినే చిక్కుడు గింజలు అంటారండి మేమైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చిక్కుడు గుడాలు అని అంటాము ఎక్కువ శాతం అయితే చూసారా మా పిల్లలు ఇద్దరు వచ్చేసి ఇలా ఆడతారన్నట్టు అన్నట్టు కిచెన్లో ఆడు కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ వచ్చేసి హాల్లో కూడా చాలాసేపు ఆడుకున్నారు దాదాపు డే అంతా ఆడుకున్నారండి వీటితోని ఇలా పిల్లలకి ఏదైనా వస్తువులు చిన్నవి దొరికితే బాగా ఆడుకుంటారు కదా మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటారు బాగా ఇలా చిన్న చిన్న వస్తువులతోని మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చూసారా ఏమే వచ్చేసి మా అమ్మమ్మ అండి చాలా బాగుంది కదా వెనకటి కాలం వాళ్ళు కాబట్టి చాలా గట్టిగా ఉంటారు ఇప్పుడు వచ్చేసి ఎసరు వచ్చినట్టుగా అనిపిస్తుంది అందు గురించి వచ్చేసి ఫస్ట్ మేము ఈ వాటర్ పోసుకున్నాం కదా ఈ చిక్కుడు గింజల్లో అందులో ఉన్న వాటర్ అనేవి మొత్తం పంపుతున్నాము మేము వాటర్ పెట్టి కొద్దిసేపు అవుతుందండి పొయ్యి మీద గురించి ఎసరు వచ్చినట్టు అనిపిస్తే ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు పంపి పెట్టాము వీటిని వచ్చేసి ఇప్పుడు మేము పొయ్యి దగ్గరికి తీసుకెళ్తున్నాము చూసారా మనకు ఎసరు కూడా వచ్చేసింది ఇలా కొద్దిగా ఎసరు వచ్చిన తర్వాత ఈ చిక్కుడు గింజల్ని అలాగే మొక్కల్ని వేసుకోవాలండి ఇవి వచ్చేసి నార్మల్ మొక్కలు కాదు పోటు పెట్టిన మొక్కలు మనకు షాప్లో పోటు పెట్టిన మొక్కలు ఇవ్వండి అంటే ఇస్తారండి చూసారా నీళ్ళు మనకు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ వేడి నీళ్ళలో వీటిని వేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలా నీళ్ళు మరిగాక వేసుకోవాలండి అప్పుడే మనకు ఈ చిక్కుడు గింజలు అలాగే మొక్కలు అనేవి చాలా తొందరగా ఉడుకుతాయి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మాకు వెనుకటి కాలంలో అయితే చాలా పెద్ద పెద్ద కుండలలో వాళ్ళండి మేము చిన్నగా ఉన్నప్పుడు కాకపోతే ఇప్పుడు వచ్చేసి మేము గిన్నెలో ఉడకబెట్టాము ఇలాగా ఇవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి మరియు చాలా హెల్దీ కూడా చూసారా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి వీటిని ఇవి ఉడికేసరికి దాదాపుగా అరగంట కంటే ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము వీటిని నైట్ నానబెట్టి తెల్లారి ఉడకబెడతారండి మనం డైరెక్ట్గా పచ్చివి కూడా తినచ్చు ఇవి చూసారా మనకు నీళ్ళు బాగా మరుగుతున్నాయి అంటే చిక్కుడు గింజలు అలాగే మొక్కలు కూడా చాలా బాగా ఉడుకుతున్నాయండి ఇలాగా నేను ఉడకాయలేదో చూస్తున్నాను ఎంతవరకు ఉడకాయో లేదో చూశాను అన్నట్టు మూత పెట్టినాక ఒక పది నిమిషాల తర్వాత ఇంకా ఉడకలేదు మళ్ళీ మూత పెట్టానందు అలాగే అమ్మమ్మ వచ్చి చూసింది ఇవి ఉడకాయో లేదో అనేది చూసారా ఇవి మనకు వాటర్ అనేవి ఇగ్గాయి అంటే దాదాపుగా చిక్కుడు గింజలు అనేవి కొద్దిగా ఉడికాయి ఇలా ఉడకాయే లేదో తెలవడానికి అమ్మ వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకుంది మా అమ్మమ్మ చూడండి మా అమ్మమ్మకు వచ్చేసి వడ్డాలం అలాగే మెడలో గుండ్లు కూడా ఉన్నాయండి మీకు ఇదివరకు వదినే వీడియోలో చూపించుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందే సాల్ట్ యాడ్ చేయకూడదండి ఎందు గురించి అంటే ముందు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ చిక్కుడు గింజలు అలాగే మక్కలు అనేవి ఉడకవు అందుకే మనకు ఇవి రెండు ఉడికిన తర్వాతనే లాస్ట్లో వచ్చేసి సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనిచ్చి ఈ మనకు ఉడికిన తర్వాత ఈ నీరు అనేది ఇలా వంపుతారండి వేరే గిన్నెలోకి చూసారా ఇలా సాల్ట్ వేసి మేము కొద్దిసేపు ఉడికించామండి ఉడికించిన తర్వాతనే ఈ నీరు అనేది వంపాము కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది నాది మిస్ అయింది అందు గురించి మీకు చూపించలేదండి మా అమ్మమ్మ వచ్చేసి వెనకటి కాలం కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది మాకంటే ఎక్కువ బలం ఉంటుందండి వీళ్ళకు చూసారా మాకు ఈ గిన్నె ఇప్పుడు వంపడానికి అసలు లేవనే లేవదు కాకపోతే మా అమ్మమ్మ వచ్చేసి చాలా సులువుగా వంపిందండి అండి ఈ వాటర్ను పంపిన తర్వాత అలాగే ఈ మక్కలకు చిక్కుడు గింజలకు ఉప్పు అనేది పట్టిందో లేదో చూస్తుంది ఇలాగా చూసింది అన్నట్టు ఉప్పు పట్టిందని చెప్పింది నాతోని చూసారా పట్టుకొని ఒకసారి ఈ మక్కల్ని పట్టుకొని ఫోజ్ ఇవ్వమంటే ఇచ్చింది ఇలా ఉడికిన తర్వాత వీటిని వచ్చేసి మేము ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చాము మనం ఈ వాటర్ పంపాం కదా వీటితో వచ్చేసి మేము కట్టు చారు కూడా చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఇలా ఉడికిన తర్వాత వీటిని వచ్చేసి ఇప్పుడు మేము కిచెన్లోకి తీసుకొచ్చాము ఇవి వచ్చేసి మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు పిల్లలైతే డైరెక్ట్గా తినడానికి చాలా ఇష్టపడతారు కాకపోతే వీటిని వచ్చేసి మేము పోపు చేయడానికి ముందుగా వచ్చేసి కొన్ని వెల్లుల్లి కూడా పొట్టు తీసినాము ఇందులోకి వచ్చేసి వెల్లుల్లి ఎక్కువ మోతాదులో వేసుకొని దంచి తర్వాత పోపు చేసుకున్నాం అనుకోండి అంటే మన ఎగ్ ఫ్రై లాగా చాలా బాగుంటుందండి మేము అందుకే వెల్లుల్లి పొట్టు తీస్తున్నాము అమ్మమ్మ నేను చూసారా వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత ఈ వెల్లుల్లిని వచ్చేసి నేను ఇప్పుడు రోడ్లో వేసి దంచుతున్నాను మరీ మెత్తగా దంచుకోకూడదండి కొంచెం కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి దాదాపు పాతకాలం నాటి రెసిపీ అండి మేము అప్పుడప్పుడు ఊరిలో ప్రిపేర్ చేసుకుంటాము చూసారా ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత దేన్ని వచ్చేసి నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారా మక్కలు అలాగే చిక్కుడు గుడాలు అనేవి ఇలా ఉడకాలి చునిగితే మనకు మధ్యలోకి మెత్తగా పిండి పిండిగా ఉంటాయండి ఈ చిక్కుడు గింజలు అనేవి మక్కలు కూడా బాగా ఉడికాయి కదా మనకు నార్మల్ మక్కలు అనేవి ఇలా ఉండవు ఓన్లీ పోటు పెట్టిన మక్కలు మాత్రమే ఇలా ఉంటాయండి ఇవి రెండు ఇలా ఉడికించి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం డైరెక్ట్ ఇందులో ఉప్పు కారం వేసుకొని కూడా తినవచ్చు కాకపోతే పోపు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పోపు చేయడానికి నేను ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద ముకుడు పెట్టాను ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి చూసారా దీనికి ఆయిల్ కూడా మనకు చాలా తక్కువ పడుతుందండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసానండి మనం తినేటప్పుడు తగలడానికి ఇవి తొందరగానే ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి కొంతమంది అయితే డైరెక్ట్ పచ్చి ఉల్లిపాయలు తింటారు అలా కూడా బాగుంటుందండి చూసారా మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యేది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేశాను ఇలా వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా వెల్లుల్లి వేసి మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే కొత్తిమీర కూడా వేసానండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వెనుకడి కాలంలో అయితే డైరెక్ట్గా ఉప్పు కారం వెల్లుల్లి కలుపుకొని తినేవాళ్ళు ఇలా ఫ్రై చేసుకునే వాళ్ళు కాదండి కాకపోతే మేము ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసాను ఇందులో ఇంకా ఉల్లిపరకులు కూడా వేసుకోవచ్చు ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను మేము ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసాను మళ్ళీ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసి వేస్తే ఈ పోపు అంతా దానికి బాగా పడుతుంది అలాగే ఇందులో వచ్చేసి ఇప్పుడు కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను కారపొడి అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మేము కారపొడి బాగానే వేశాను ఎందుకంటే మేము స్పైసీగా తింటామండి చాలాసార్లు చెప్పాను మీకు ఇలా కారపొడి వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొక్కలు అలాగే చిక్కుడు గుడాలను వేసుకోవాలి ఇందులో ఉడకబెట్టిన వాటిని ఇలా వేసి ఈ అంతా కూడా ఈ మొక్కలకు అలాగే చిక్కుడు గురాలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఇవి వచ్చేసి వెనుకటి కాలంలో సాటర్డే ఒక్క పొద్దు ఉన్నప్పుడు అలాగే చాలామంది అయితే ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళైతే అయితే కళ్ళు తాగేటప్పుడు అలాగే స్ప్రైట్ ఇంకేమైనా తాగేటప్పుడు సైడ్ డిష్గా వాడేవారండి అంటే మంచి కోసం అప్పుడు చాలా రెసిపీస్ ఉండేవి ఇలా తినడానికి ఇవి హెల్దీ ఫుడ్ కదండి కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది అందుకే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మనం ముక్కుడు ఒకసారి ఇలా కిందిది పైన అనుకునేటట్టు ఇలా కలిపామనుకోండి అప్పుడు మనకు ఉప్పు కారం అనేది కూడా దీనికి బాగా పడుతుంది నేనైతే ఇలా అంటానండి ముక్కును ఎప్పుడు కూడా చూసారా మనం ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి మనకు ఉప్పు కారం మొత్తం బాగా పడుతుంది ఈ చిక్కుడు గింజలకి అలాగే మొక్కలకు కూడా ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చాలా హెల్తీ రెసిపీ ఎవరైనా కూడా తినవచ్చు ఊర్లలో అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటారండి చాలామంది చాలా మంది ఇండ్లల్లో చూసారా ఇలా అయిన తర్వాత వీటిని వచ్చేసి నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి తినడానికి ఇప్పుడు మా పిల్లలకి వచ్చేసి తినడానికి ఇస్తున్నాను చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడ్డారు అలాగే టేజు కోసం వచ్చేసి బదిన్నే వెజిటేబుల్ రైస్ చేస్తుంది ఇందులో ఆలు అలాగే టమాటా వేస్ట్ చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఇలా మక్కలు ఫ్రై చేస్తూ ఉంటే చూసారా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మక్క గుడాలు వీటిని మక్కల చిక్కుడు గుడాలు అంటారండి అలాగే మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఈరోజు వీడియో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్